హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం బెల్లంతో చేసే సేమియా పాయసం ఒకసారి ఈ విధంగా చేసి చూడండి మీరు బెల్లంతో చేసినా కానీ పాలు విరిగిపోకుండా చక్కగా వస్తుంది పాయసం అలాగే చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం కమ్మనైనా బెల్లం సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని దీంట్లో నాలుగు కప్పుల నీళ్లు పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సేమే తీసుకుంటామో ఆ కప్పుతో నాలుగు కప్పుల నీళ్లు పోసేసుకుని నీళ్ళని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఒక గంట పాటు నానపెట్టుకున్న పచ్చనపప్పు పావు కప్పు పచ్చనపప్పుని నీళ్ళని వంపేసి వేసుకోవాలి పచ్చనపప్పు వేసాక ఒకసారి కలిపేసుకుని ఇవి కొంచెం మెత్తబడేంతవరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు మరొక పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కాగింది తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కానీ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వేసి వేయించుకోవాలి ఇవి సగం వరకు వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి ఇంకా కావాలంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి నెయ్యి రాకుండా తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు సేమియా వేసుకోవాలి మనం నీళ్ళు ఏ కప్పుతో కొలుచుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు సేమియా వేసుకుని లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇవి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి సేమియా చోటు చక్కగా వేగిపోయింది కదా దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి లోపు పచ్చని పప్పు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది మూడు వంతులు ఉడకాలి మరీ మెత్తగా అయిపోకూడదు మూడు వంతులు ఉడికితే సరిపోతుంది ఒకసారి నొక్కి చూడండి మీకు అర్థమవుతుంది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న సేమ్యా వేసేసుకోవాలి మనం పాయసంలో కొంచెం పచ్చనిపప్పు వేసాం కదా పచ్చనిపప్పు వద్దనుకున్న వాళ్ళు దాని ప్లేస్లో పెసరపప్పు కూడా వేసుకోవచ్చు నానపెట్టుకొని వేసుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమ బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మీడియంకి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి అలాగే మధ్య మధ్యలో ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి కొంచెం సేమియా మనం చేతితో తాకి చూస్తే ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాతనే దీంట్లో బెల్లం వేసుకోవాలి ఉడకకుండా బెల్లం వేసేసారంటే సేమే గట్టిగా అయిపోతుంది బాగా ఉడికిన తర్వాతనే వేసుకోవాలి ఒక కప్పు తురిమిన బెల్లం వేస్తున్నాను మనం ఒక కప్పు సేమ తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది మీరు బాగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు దీంతో పాటుగా కొంచెం యాలకుల పొడి కూడా వేసాను ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది యాలకుల పొడి కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుని ఈ సేమియా బెల్లంలో కొంచెం సేపు ఉడికించుకోవాలి బెల్లంలో కూడా ఉడికించుకున్న తర్వాత చివరిగా మనం వేయించి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో కాచి చల్లార్చిన పాలు రెండు కప్పులు పడతాయి ముందైతే ఒక కప్పు పోస్తున్నాను స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలి నిదానంగా పోయింది ఒకేసారి ఫాస్ట్ కాకుండా నిదానంగా పోసేసి ఒక్క నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత కలుపుకోవాలి పాయసంకి చిక్కటి పాలు వెనశాతం ఎక్కువ ఉన్న చిక్కటి పాలు అయితే బాగుంటుంది ఒకసారి పోసిన పాలు బాగా కలిసిన తర్వాత మరి కొంచెం పాలు పోసుకోవాలి మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో దానికి తగ్గట్టుగా కాచి చల్లార్చిన పాలు పోసుకోండి నేనైతే రెండు కప్పుల వరకు పోసాను పాయసం ఇప్పుడైతే మనకి కొంచెం పలచగా అనిపిస్తుంది ఆరేక కొంచెం చిక్కబడుతుంది అలాగే పాలు కూడా చూడండి విరిగిపోలేదు కదా బెల్లంతో చేసినా కానీ ఈ విధంగా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లార్చిన పాలు పోసుకుంటే విరిగిపోవు పాలు బాగా కలిపేసుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతేనండి కమ్మనైన బెల్లం సేమియా పాయసం రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ పద్ధతిలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ